ఒకవేళ ఈ రోజున ఒంటరితనంతో బాధపడుతున్నావా? వెసిలి గారు, మాకు చాలా పెద్ద ఇల్లు ఉంది కానీ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటానండి, నేను ఒక్కడనే ఉంటానండి, నాతో ఉండేవాళ్ళు ఎవరు కనబడటం లేదండి, నా స్నేహితులు దూరం అయిపోయారు, నా బంధువులు దూరం అయిపోయారు, కుటుంబ సభ్యులు కూడా ఎక్కడెక్కడో ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు అప్పుడప్పుడు మాకు మెసేజ్లు పెడతా ఉంటారు, అయ్యా మాకు ముగ్గురు కొడుకులు ఉన్నారండి, ఒక కొడుకేమో ఆస్ట్రేలియాలో ఉంటాడు, మరొక కొడుకేమో అమెరికాలో ఉంటాడు, ఇంకో కొడుకేమో ఇంగ్లాండ్లో ఉంటారండి, నేను ఒక్కదాన్నే ఉంటానండి, ఒక్కడనే ఉంటానండి అని. సరే, ఆ కుటుంబంలో వారికి ఉన్న పరిస్థితులను బట్టో, ఉద్యోగ వేటలోనో వ్యాపారాలు చేసుకోవాలనో బిడ్డలు దూరంగా ఉన్నారు. చాలామంది వారికి ఉండి కూడా ఒంటరితనంతో వేదన చెందుతున్న వాళ్ళు ఉంటే, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మన మధ్య సంచరించేవాడు. యు కెన్ క్లెయిమ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ హౌస్, యు కెన్ క్లెయిమ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ రూమ్. నీ గదిలో, నీ ఇంటిలో దేవుని యొక్క సంచారాన్ని, ఆయన యొక్క కదలికను నువ్వు ఎప్పుడు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుబాటు నువ్వు అధైర్యపడడానికి కానీ, దుఃఖపడడానికి కానీ, వేదన పడడానికి లేదు. యూ కెన్ క్లెయిమ్ గాడ్స్ ప్రెసెన్స్ వేర్ ఎవర్ యూ ఆర్. నువ్వు ఎక్కడున్నావో అక్కడ దేవుడు నీ కొరకు సంచరించాలని ఆయన కోరుతున్నాడు.